Hi friends, welcome to Tulsi Kitchen. నేను ఈరోజు వంకాయ కారం అనేది చేయబోతున్నాను అండి. వంకాయలకి ఎల్లుల్లిపాయ కారం అన్నమాట. దానికోసం ఒక అరకిలో వంకాయలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగాని కొంచెం కట్ చేసుకునండి. ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఇవ్వండి వంకాయల్ని, ఇవ్వండి ఇలాగా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసాను. దీనికోసం కొంచెం వెల్లుల్లిపాయని దంచి పెట్టుకున్నాను. దీంట్లో ఇవ్వండి ఒక కొంచెం పసుపు, సాల్ట్ 1/2 kg కాబట్టి అండి, ఒక స్పూన్ వేసి కొంచెం కారం వేస్తున్నాను. ఇవి మూడు ఇలా కలిపేసుకునండి. ఇవి వంకాయల్లో పెట్టడం. ఇవన్నీ ఇలా వంకాయ ముక్కలకి ఇలా కారాలన్నీ ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు పెనం పెట్టి ఆయిల్ వేసుకుందాం. ఇవ్వండి బాండి పెట్టాను, దీంట్లో ఆయిల్ అనేది వేద్దాం. ఇప్పుడు ఇవ్వండి ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసాను. ఆయిల్ కాగుతున్నప్పుడు ముక్కలేద్దాం. చూసారు కదా ఇందులో వేస్తున్నానండి వంకాయల్లోని. వంకాయలు అనేది బాండీలో వేసేస్తున్నాను. ఇలా కలుపుకుని మనం మూత అనేది పెట్టేస్తామండి. కొంచెం మగ్గనిద్దాం. ఒక 4-5 నిమిషాలు మగ్గితే మంచిగా మగ్గిపోతాయి. ఇవన్నీ మంచిగా ఏగుతున్నాయి. మళ్ళీ మూత పెడదాం, ఇంకా టైం పడుతుంది. అందుకు మూత పెట్టేస్తున్నాను. చూడండి ఫ్రై అనేది బాగా వచ్చింది. ఇంకా కొంచెం మగ్గాలి. ఇలా నొక్కుంటే తెలిసిపోతుంది, ముచ్చుకు దగ్గర కొంచెం ఉరకాలి. ఇంకా కొద్దిగా మగ్గాలి. కొంచెం మళ్ళీ మూత పెడదాం. ఇవ్వండి దీంట్లోని కొంచెం కొత్తిమీర వేసి చేస్తున్నాను. మంచి ఫ్లేవర్ వస్తుంది దీంట్లో. కొద్దిగా అది కొంచెం గులసెనగపప్పు, కొంచెం జీలకర్ర బది జీలకర్ర ఎల్లిపాయ కలిపి పొడి కొట్టానండి, అది వేస్తున్నాను కొంచెం. అంటే ఇది కొంచెం థిక్నెస్ వస్తుందని, ఇంతకుమించి ఏం లేదు. దీన్ని బాగా కలుపుకోవాలండి. వేసిన తర్వాత అయిపోయిందండి, ఇంకా సర్వింగ్ బౌల్లో తీసేస్తున్నాను. అయిపోయింది, ఇదిగండి రెడీ అండి వంకాయ కారం. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి, 10-15 నిమిషాల్లో అయిపోతుంది. దీనిపైన ఇంకా కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. ఇది సన్న వంకాయలనే తీసుకోవాలి. మామూలు రౌండ్ వంకాయలు అయితే రావండి, సన్న వంకాయలనే తీసుకోండి. ఈ సన్న వంకాయలతో అయితేనే మంచిగా వస్తుంది. ఇది చూసారు కదా తయారీ విధానం అంతా. ఇది మీరు ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఎలా ఉందో కమెంట్స్ రూపంలో చెప్పండి. ప్లస్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. రేపు మళ్ళీ ఇంకొక డిష్తో మేము ముందుకుంటానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.